హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము డెత్ స్ట్రైక్ సైబర్ టూత్ డేకన్. వీళ్ళందరూ ఆ టౌన్లోకి వెళ్ళాక అక్కడ చాలా జాంబీస్ని చూస్తారు. అంతేకాకుండా వాళ్ళకి మరో విషయం కూడా తెలుస్తుంది, వాళ్ళ హీలింగ్ ఫ్యాక్టరీ ఇప్పుడు పనిచేయట్లేదు. అయితే డెత్ స్ట్రైక్ ఇంకా సైబర్ టూత్ ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవటానికి ఒక గ్యారేజ్లో దాచుకుంటారు. మరోవైపు కిల్ టీమ్ డేకన్ని పట్టుకుంటారు. డేకన్ వాళ్ళతో ఏదో విధంగా ఫైట్ చేసి అక్కడ నుంచి పారిపోవటంలో సక్సెస్ అవుతాడు. ఈ స్టోరీ ఎప్పుడైతే డేకన్ కింద పడతాడో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అతను పవర్ ప్లాంట్ నుంచి కింద పడటం వల్ల అతను లేవలేకపోతున్నాడు. అయితే డేకన్ దగ్గర కూడా వాళ్ళ ఫాదర్ లోగన్ లా అనే హీలింగ్ ఎబిలిటీ ఉంది, కానీ ఇప్పుడు అతని హీలింగ్ ఎబిలిటీ పనిచేయట్లేదు. ఈ రీజన్ వల్లనే అతను అంత హైట్ నుంచి కింద పడటం వల్ల లేవలేకపోతున్నాడు. అతను ఏదో విధంగా లేస్తాడు. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది చాలా జాంబీస్ అతని వైపు వస్తున్నాయి. అతను ఆ జాంబీస్ ని చూసిన వెంటనే చాలా భయపడతాడు. కానీ అప్పుడు అతనికి అర్థమవుతుంది అతను ఆ ప్లేస్ నుంచి పారిపోవాలంటే అతను వాటితో ఫైట్ చేయాల్సిందే. అప్పుడు అతను ఒక్కొక్క జాంబీతో ఫైట్ చేసుకుంటా వెళ్తూ ఉంటాడు. అతను ఆ జాంబీస్ తో చెప్తాడు, ఈ ప్లేస్ అనేది టోటల్ గా ఖరాబ్ అయిపోయింది, ఇలాంటి ప్లేస్ లో నేను అసలు చావను. కానీ అప్పుడే డేకన్ వెనకాలకెళ్ళి సౌండ్స్ వస్తాయి. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది అతని వెనకాల చాలా జాంబీస్ అతని వైపు వస్తున్నాయి. అతను వెంటనే ఆ ప్లేస్ నుంచి పారిపోవటం మొదలు పెడతాడు. అతను ఆ ప్లేస్ నుంచి పారిపోతాడు. కాసేపటి తర్వాత అతను వేరే చోటుకి వెళ్తాడు. అప్పుడు అతను ఒక గ్యారేజ్ ని చూస్తాడు. ఆ గ్యారేజ్ బయట చాలా జాంబీస్ ఆ డోర్ ని కొడుతున్నాయి. అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు ఆ గ్యారేజ్ లోపల ఎవరో ఉన్నారని. అతను వెంటనే ఆ గ్యారేజ్ పక్కనున్న కార్ మీదకెళ్ళి ఎగిరి ఆ గ్యారేజ్ మీదకి వెళ్ళి కూసుంటాడు. అతను తన మనసులో అనుకుంటాడు అంత పైకెళ్ళి కింద పడటం వల్ల అతని బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, అతను ఈ ప్లేస్ నుంచి వెళ్ళకపోతే అతను ఇక్కడనే చనిపోతాడు. కానీ అప్పుడే డేకన్ కి స్మెల్ వస్తుంది. అప్పుడు అతను అంటాడు, ఇక్కడికి ఎవరో వస్తున్నారు. అతను ఇంకేదైనా చేద్దామనే లోపలనే ఆ రూఫ్ అనేది ఇరిగిపోతుంది. అయితే సేమ్ గ్యారేజ్ లో డెత్ స్ట్రైక్ ఇంకా సైబర్ టూత్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, మన ఇద్దరం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అప్పుడు సైబర్ టూత్ అంటాడు, మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళటానికి ఏ దారి లేదు, మనిద్దరం ఇక్కడ ఇరికిపోవటానికి కారణం నువ్వే. కానీ అప్పుడే సడన్ గా ఆ రూఫ్ ఇరిగిపోయి డేకన్ వాళ్ళ ముందుకు వచ్చి పడతాడు. వాళ్ళు డేకన్ అడుగుతారు, ఇంతసేపటి వరకు నువ్వు ఎక్కడున్నావు. అయితే డేకన్ ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా వాళ్ళిద్దరికి చెప్తాడు. అంతేకాకుండా అతను ఇంకో విషయం కూడా చెప్తాడు, వాళ్ళిద్దరిలాగా అతని హీలింగ్ ఫ్యాక్టర్ కూడా పనిచేయట్లేదు. అతను చెప్తాడు, ఈ విధంగా కావటానికి నువ్వే కారణం డెత్ స్ట్రైక్. ఈ విషయం చెప్పిన తర్వాత అతను సొటేరియా కిల్ టీమ్ గురించి మొత్తం విషయం చెప్తాడు. డేకన్ ని పవర్ ప్లాంట్ లో బంధించినప్పుడు సొటేరియా కిల్ టీమ్ రేడియోలో మాట్లాడుకునేది విన్నాను అని అంటాడు. వాళ్ళిద్దరు అడుగుతారు, సొటేరియా అంటే ఏంటి. కానీ వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు మిలిటరీలో పనిచేసే వాళ్ళలాగా ఉన్నారు. అంతేకాదు, ఆ పవర్ ప్లాంట్ లో నేను ఒక డివైస్ ని చూశాను, డేకన్ ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ అని అనుకుంటున్నాడు. అప్పుడు తను అంటుంది, ఈ జాంబీస్ అన్ని ఆ డివైస్ వల్లనే క్రియేట్ అయిందా. అప్పుడు డేకన్ అంటాడు, అదంతా నాకు తెలియదు, కానీ నాకేమనిపిస్తుందంటే ఆ డివైస్ వల్లనే మన హీలింగ్ ఫ్యాక్టర్ ఆగిపోయిందని. అప్పుడు తను అంటుంది, నువ్వు వుల్వరిన్ ని చూసావా. అప్పుడు డేకన్ అంటాడు, లేదు, అక్కడ ఇంతకు ముందు వుల్వరిన్ వచ్చాడేమో, కానీ ఇప్పుడు అతను లేడు ఇక్కడ. ఇదంతా విన్న తర్వాత సైబర్ తో అంటాడు, ఇక్కడికి వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. అప్పుడు వాళ్ళ ముగ్గురికి హెలికాప్టర్ సౌండ్స్ వినపడుతుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు అర్థం చేసుకుంటారు ఆ మూడు హెలికాప్టర్స్ అక్కడికి వచ్చి మొత్తం నాశనం చేయబోతుందని. అప్పుడు డేకన్ అంటాడు, నాకు ఆ డివైస్ లొకేషన్ తెలుసు, కాబట్టి మనం ముగ్గురం ఇక్కడికెళ్ళి వెళ్ళి ఆ డివైస్ ని డిస్ట్రాయ్ చేద్దాం. అలా చేయకపోతే మన హీలింగ్ ఫ్యాక్టర్ పనిచేయదు, అలా పనిచేయకపోతే మనందరం ఇక్కడనే చనిపోతాం. కానీ అప్పుడే బయట నుండి వాళ్ళకి బుల్లెట్ సౌండ్స్ వినబడుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సొటేరియా కిల్ టీమ్ ఆ ప్లేస్ కి వచ్చేసిందని. అప్పుడు డెత్ స్ట్రైక్ చెప్తుంది, మనం ఇక్కడ సేఫ్ కాదు, కాబట్టి మనం వెంటనే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అప్పుడు సైబర్ టూత్ డేకన్ ని పవర్ ప్లాంట్ అడ్రస్ అడుగుతాడు. అప్పుడు డేకన్ ఆ పవర్ ప్లాంట్ బిల్డింగ్ అడ్రస్ చెప్తాడు. ఇంకో విషయం కూడా చెప్తాడు, అందులోకెళ్ళి గ్రీన్ లైట్ వస్తుందని. అప్పుడు సొటేరియా కిల్ టీమ్ వాళ్ళ గన్స్ తో షూట్ చేస్తారు. కాల్చిన తర్వాత సొటేరియా కిల్ టీమ్ ఇంకా జాంబీస్ చూస్తూ ఉంటారు. కానీ అప్పుడే సడన్ గా ఆ గేట్ ని పలగొట్టుకుంటా డెత్ స్ట్రైక్ సైబర్ టూత్ డేకన్ వస్తారు. వాళ్ళు బయటికి రావటంతోనే అక్కడున్న జాంబీస్ తో ఫైట్ చేస్తూనే ఉంటారు.
కానీ అప్పుడే డెత్ స్ట్రైక్ ముందుకి సోటేరియా సోల్జర్ వస్తాడు. అతను అతని కత్తిని తీసి సోటేరియా కిల్టిమ్ మీద అటాక్ చేయటం మొదలు పెడతాడు. తను వెంటనే ఆ అటాక్ నుంచి తప్పించుకొని ఆ సోల్జర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు అతని మాస్క్ పోతుంది. కానీ అతని ఫేస్ చూసిన తర్వాత లేడీ డెత్ స్ట్రైక్ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ సోటేరియా సోల్జర్ ఇంకెవరో కాదు, డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్ ఎన్నో ఇయర్స్ కిందట చనిపోయాడు. ఇదంతా చూసి డెత్ స్ట్రైక్ తనని తను నమ్మలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఎలా వచ్చాడని. కానీ ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకొని ఆ సోల్జర్ తన కత్తిని తన బాడీలోకి కుచ్చేస్తాడు. ఈ అటాక్ వల్ల తను వెంటనే కింద పడిపోతుంది. కానీ ఆ సోల్జర్ అక్కడితో ఆగేటట్టు లేడు. మళ్ళీ అతను తన కత్తిని ఎత్తి తనని చంపాలని అనుకున్నాడు. కానీ అప్పుడే అక్కడికి డేకన్ వచ్చి తనని కాపాడతాడు. తనతో అంటాడు, లే ఫైట్ చేయి. కానీ తను చేయలేకపోతుంది. కానీ తను ఒక్కదానికే కాదు, వాళ్ళ ఫాదర్ దొరికింది. అక్కడనే ఉన్న సైబర్ తూత్కి కూడా ఒకరు దొరికారు. సైబర్ తూత్ ఇంకెవరితోనూ ఫైట్ చేయట్లేదు, తన సొంత కొడుకుతో ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు పేరు గ్రేడాన్. అతని కొడుకు కూడా ఎన్నో ఇయర్స్ కిందటనే చనిపోయాడు. సైబర్ తూత్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు డేకన్ డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్ తో ఫైట్ చేస్తున్నాడు. కానీ మెల్లమెల్లగా డేకనే ఓడిపోతూ ఉన్నాడు. అయితే ఆ సోల్జర్ అతని మీద గట్టిగా అటాక్ చేస్తాడు. దీనివల్ల అతను కింద పడిపోతాడు. అయినా కానీ అతను మెల్లగా లేచి డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేద్దామని అనుకుంటాడు. కానీ డేకన్ ఏదైనా అటాక్ చేద్దామనే లోపలనే డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్ తన కత్తిని అతని గుండె లోపలికి గుచ్చేస్తాడు. ఇలా అంటాడు, నువ్వు యూజ్ అవుతావు. ఇది చూసిన సైబర్ తూత్ స్పీడ్గా వచ్చి డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్ మీద అటాక్ చేస్తాడు. వెంటనే డేకన్ని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇది చూసిన గ్రేడాన్ వెంటనే తన గన్ తీసి వాళ్ళ మీద షూట్ చేస్తూ ఉంటాడు. అయితే సైబర్ తూత్ ఏదో విధంగా గ్రేడాన్ నుంచి తప్పించుకొని ఒక వ్యాన్ వెనకాల వెళ్ళి దాచుకుంటాడు. అక్కడ డేకన్ని పెట్టి అతనితో ఇలా అంటాడు, ఈ ప్లేస్ అనేది నిజంగానే మొత్తం ఖరాబ్ అయిన ప్లేస్. కాసేపటి కిందనే చనిపోయిన గ్రేడాన్ని నేను చూశాను. అప్పుడు డేకన్ అంటాడు, నేను అసలు అనుకోలేదు ఇలాంటి చెత్త ప్లేస్లో నేను చనిపోతానని. కానీ సైబర్ తూత్ ఏదైనా చెప్దామనే లోపలనే డేకన్ అదే చోట్ల చనిపోతాడు. అయితే డేకన్ని చనిపోవటం చూసి సైబర్ తూత్ అతన్ని అతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అతను వెంటనే తన కొడుకు గ్రేడాన్ గొంతు పట్టుకొని అతనితో ఇలా అంటాడు, నాకు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. అతను ఫస్ట్ అడుగుతాడు, గ్రేడాన్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా బతికాడు. కానీ గ్రేడాన్ ఏం ఆన్సర్ చెప్పాడు. అంతేకాకుండా అతను ముఖం మీద గట్టిగా కొడతాడు. మళ్ళీ ముఖం మీద రైట్ హ్యాండ్తో అటాక్ చేస్తాడు. అయితే సైబర్ తూత్ ఏదైనా చేద్దామనే లోపలనే గ్రేడాన్ ఒక ఫ్లయింగ్ కిక్ ఇస్తాడు. సైబర్ తూత్కి తన హీలింగ్ ఫ్యాక్టర్ పనిచేయట్లేదు కాబట్టి అతనికి చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ గ్రేడాన్ ఫైటింగ్ స్టైల్ చూసి ఇలా అంటాడు, నువ్వు ఇంతకు ముందున్నట్టుగా లేవు. అంటే ఇదంతా ఎవరో గ్రేడాన్తో చేపిస్తున్నారు. అతను కాసేపటి వరకు ఆగి ఇలా అంటాడు, ఈ రీజనే నన్ను అతన్ని చంపడానికి ఈజీగా చేస్తుంది. అయితే అక్కడి నుంచి కొంచెం దూరంలో డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్ అటాక్ చేయటం వల్ల తను అక్కడనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ అప్పుడే తనకి తన చుట్టుపక్కల విచిత్రమైన సౌండ్స్ వినపడుతుంది. వెంటనే తను కళ్ళు తెరిచి చూస్తుంది. ఒక జాంబీ తనని తినాలని ట్రై చేస్తుంది. తను వెంటనే ఆ జాంబీ మీద అటాక్ చేసి పైకి లేస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ ఇంకా అక్కడనే ఉన్నాడు, తన వైపే వస్తున్నాడు. ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ విషయం గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, లేడీ డెత్ స్ట్రైక్ వాళ్ళ ఫాదర్ పేరు డార్క్ లార్డ్ విండ్. అతను చనిపోక ముందు వరకు ఒక సైంటిస్ట్. అతను అడ్మాటియం మెటల్ ని బోన్స్ తో ఫ్యూజ్ చేసే టెక్నిక్ ని కనుక్కున్నాడు. సేమ్ ఇదే టెక్నిక్ ని వెపనెక్స్ ప్రోగ్రామ్ లో లోగన్ కి యూజ్ చేశారు. కానీ 10 ఇయర్స్ కిందట డార్క్ లార్డ్ చనిపోయాడు. తను వాళ్ళ ఫాదర్ వైపు చూసి ఇలా అంటుంది, నేను ఇంతసేపటి వరకు ట్రాక్ చేసేది నీ అడ్మాటియం కత్తిని. అంటే దీనికి అర్థం ఇంతసేపటి వరకు తను లోగనే కాకుండా వాళ్ళ ఫాదర్ని ట్రాక్ చేస్తుంది. కానీ డార్క్ లార్డ్ విండ్ తనకి ఏమీ చెప్పడు. అతను ఒక్కసారిగా తన గొంతు పట్టుకొని దూరంగా పారేస్తాడు. అప్పుడు తను తన ఫాదర్ని అడుగుతుంది, నువ్వేనా ఇక్కడున్న జాంబీస్ని క్రియేట్ చేసింది. కానీ డార్క్ లార్డ్ విండ్ తనకి ఏమీ చెప్పాడు. అతను మళ్ళీ తన కత్తిని తీసుకొని తన వైపు వస్తాడు. అప్పుడు తను మళ్ళీ అడుగుతుంది, నువ్వేనా లోగన్ బాడీని దొంగతనం చేసింది, లేకపోతే ఎవరైనా ఈ పని నీతో చేపిస్తున్నారా. కానీ తన క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్ చేయకుండా తన మీద అటాక్ చేస్తాడు. కానీ అటాక్ చేసే ముందు ఒకటే ఒకటి మాట అంటున్నాడు, నువ్వు యూస్ఫుల్ అవుతావు. అప్పుడు తను అడుగుతుంది, నేను ఎవరికి యూస్ఫుల్ అవుతాను. కానీ వాళ్ళ ఫాదర్ ఏమీ చెప్పాడు, మళ్ళీ తన మీద అటాక్ చేస్తాడు. కానీ అప్పుడే వాళ్ళ ఫాదర్ రేడియోలోకి వెళ్ళి ఒకరు ఇలా అంటారు, మనకి ఇంకా 7 మినిట్స్ టైం ఉంది. అప్పుడు తను 7 మినిట్స్ అంటున్నారేంటి అని ఆలోచిస్తుంది.
కానీ ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకొని డాక్లోన్ విండ్ తన కత్తిని యూజ్ చేసుకొని డెత్ స్ట్రైక్ చేతిని కట్ చేస్తాడు. అప్పుడు తను ఇది చూసి తను అర్థం చేసుకుంటుంది ఆ వ్యక్తి వాళ్ళ ఫాదర్ కాదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు తనకి ఈ విధంగా చేయడు. అప్పుడు తన క్లాస్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఫాదర్ గొంతు లోపలికి గుచ్చుతుంది. ఈ అటాక్ వల్ల వాళ్ళ ఫాదర్ అక్కడనే కింద పడిపోయి తన చేతులకి వెళ్ళి కత్తిని వదిలేస్తాడు. కానీ అక్కడి నుంచి కొంచెం దూరంలో సైబర్ టూత్ తన కొడుకు గ్రేడన్తో ఫైట్ చేస్తున్నాడు. కానీ వాళ్ళ కొడుకు కొడుతున్న ప్రతిసారి ఒకటే అంటున్నాడు, నువ్వు యూజ్ అవుతావు. అప్పుడు సైబర్ టూత్ అతని మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ సైబర్ టూత్ అటాక్ చేద్దామనే లోపలనే అక్కడున్న జాంబీస్ అన్నీ అతని మీద అటాక్ చేస్తాయి. కానీ అతనికి అర్థం కావట్లేదు ఎందుకని ఆ జాంబీస్ ఆ సోల్జర్ మీద అటాక్ చేయట్లేదని. కానీ అప్పుడే అక్కడికి డెత్ స్ట్రైక్ వస్తుంది. తను తన క్లాస్ని గ్రేడన్ గొంతు లోపలికి గుచ్చుతుంది. అప్పుడు సైబర్టూత్తో ఇలా అంటుంది, మనకి ఇంకా 6 మినిట్స్ ఉంది. ఈ మాట వినగానే అక్కడున్న జాంబీస్ని పక్కన పడేసి డెత్ స్ట్రైక్తో వెళ్ళిపోతాడు. అప్పుడు డెత్ స్ట్రైక్ అడుగుతుంది డేకన్ ఎక్కడున్నాడని. అప్పుడు సైబర్టూత్ అంటాడు డెత్ స్ట్రైక్ చనిపోయాడు. వాళ్ళు అక్కడున్న జాంబీస్తో ఫైట్ చేసి అక్కడ నుంచి కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు సైబర్టూత్ అంటాడు నీ చేయికి ఏమైంది. అప్పుడు డెత్ స్ట్రైక్ అంటుంది నా చేయిని కట్ చేసింది నా ఫాదర్. అంతేకాదు తను ఇంకో విషయం కూడా చెప్తుంది, ఇంతసేపటి వరకు వాళ్ళు ట్రాక్ చేసేది లోగనే కాదు వాళ్ళ ఫాదర్ని. వారిద్దరు వాళ్ళ స్ట్రెంగ్త్ మొత్తాన్ని యూజ్ చేసుకొని స్పీడ్గా పవర్ ప్లాంట్ లోపలికి వెళ్తారు. ఆ చోటులో లోగన్ ఆ డివైస్ని పెట్టాడు. ఆ ప్లేస్కి వచ్చాక అందులోకెళ్ళి వచ్చే గ్రీన్ లైట్ని చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇదంతా ఆ డివైసే చేసిందని. డెత్ స్ట్రైక్ సైబర్ టూత్కి చెప్తుంది ఇక్కడికి హెలికాప్టర్స్ వస్తున్నాయని. అప్పుడు సైబర్ టూత్ అంటాడు ఇక్కడికి లోగన్ రానే రాలేదు, ఒకవేళ నీ చెయ్యి కట్టుకోకపోతే ఇదంతా నువ్వే చేసావని ఇది నీ ప్లాన్ అని అనుకునేవాడిని. అలా చెప్పి అతను వెనక్కి వెళ్ళి ఒక రాడ్ని పట్టుకుంటాడు. అప్పుడు డెత్ స్ట్రైక్ అంటుంది నువ్వు అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు. అప్పుడు సైబర్ టూత్ అంటాడు ఇప్పుడు నేను ఆ డివైస్ని డిస్ట్రాయ్ చేస్తాను. అప్పుడు తను అంటుంది ఒకవేళ నువ్వు అలా చేస్తే మనం ఇక్కడనే చనిపోతాం, నీకేమైనా పిచ్చా. అప్పుడు సైబర్ టూత్ అంటాడు నువ్వు మాట్లాడకు, ఇప్పుడు మనం చనిపోతేనే కరెక్ట్ పని. మన ఇద్దరం నా కొడుకులాగా లేకపోతే నీ తండ్రిలాగా మారే కన్నా చనిపోవటమే కరెక్ట్. ఇలా చెప్పిన తర్వాత తను అంటుంది సరే చెయ్యి. తను చెప్పిన వెంటనే సైబర్ టూత్ ఒక్కసారిగా మిషన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడు ఆ టౌన్ మొత్తంలో ఒక గ్రీన్ కలర్ ఫ్లాష్ అవుతుంది. చాలాసేపటి తర్వాత సొటేరియా కిల్ టీమ్స్ అక్కడికి వచ్చేసాయి. వాళ్ళందరూ ఒక్కొక్క డెడ్ బాడీని చెక్ చేస్తున్నారు. కానీ అదే డెడ్ బాడీస్లో వాళ్ళకి ఇంకో డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ డెడ్ బాడీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ప్లేస్ నుంచి చాలా దూరంలో అరిజోనా డెజర్ట్ దగ్గర సైబర్ టూత్ ఇంకా డెత్ స్ట్రైక్ ఒక కార్ని దొంగతనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సైబర్ టూత్ చెప్తాడు నువ్వు వీవర్స్ని కొత్త చెయ్యి అడుగు ఎందుకంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అప్పుడు డెత్ స్ట్రైక్ అంటుంది నువ్వు సైలెంట్గా కారు నడుపు. కానీ తనకు కూడా తెలుసు సైబర్ టూత్ చెప్పేది నిజమని. అప్పుడు మనందరం చూస్తున్నాం సొటేరియా కిల్ టీమ్ డేకన్ డెడ్ బాడీని బయటికి తీసి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు అతన్ని ప్లేన్లో తీసుకొని వెళ్తున్నారు ఎందుకంటే డేకన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లొగన్ లైక్స్ వస్తాయి. అయితే ఫ్రెండ్స్ క్లాస్ ఆఫ్ ద కిల్లర్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఫైనల్ చాప్టర్ ఒకటే ఉంది, మిస్టరీ ఇన్ మాధురిపూర్. ఇది హంట్ ఫర్ వుల్వరిన్కి లాస్ట్ చాప్టర్. ఇందులో మనం ఫీమేల్ ఎక్స్మెన్ టీమ్ని చూస్తాము. ఇది కూడా 4 ఇష్యూస్గా డివైడ్ చేశారు కాబట్టి నేను కూడా 4 పార్ట్స్గా చెప్తాను. సో మీలో ఎంతమంది మాధురిపూర్ని చూడాలని అనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I am conflicted, watching where I step still hang